ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా సమాప్త అవుతూ ఉంటాయి. అందుకనే మనకి ఇక్కడ తప్పటి కొట్టడం ప్లస్ నామాన్ని జపించడం ఈ రెండు ఇచ్చారు. దీంతో పాటుగా ఒకరు పాట పాడుతుంటే మనందరం కూడా దానికి కోరస్ ఇవ్వడం మొదలుపెట్టాం. ఎందుకంటే కనుక ఎప్పుడైతే మనం పాట పాడుతూ భజన చేస్తూ ఉంటామో అప్పుడు ఈ 5½ అడుగులు ఉన్నటువంటి ఈ దేహం యొక్క భ్రాంతి అనేది మనం కోల్పోతాం అనమాట. ఎందుకంటే ఈ దేహం ఏం చేస్తుందంటే కనుక మనల్ని తన వైపుకి అట్రాక్ట్ చేస్తుంటుంది. 6 వికారాలు ఏవైతే ఉన్నాయో అరిషట్ వర్గాలు, అవి మనిషిని 24 గంటలు కూడా తన చుట్టూ తిప్పుకునేలా చేస్తూ ఉంటాయి. అందుకని చెప్పి ఇక్కడ మనకి ఏం చేశారంటే కనుక 40 రోజులు మీరు ఈ నియమాలతో కంపల్సరీగా ఉండాలి అని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే మనం ఆ నియమాలు మొదలు పెడతామో ఆ రోజు నుంచి మీరు ముందు స్వయాన్ని అనుభవం చేస్తూ కనుక అడిగితే కనుక వాళ్ళు క్లియర్గా చెప్పగలరు మాకు ఎంత పరివర్తన వచ్చింది అని. ఎందుకంటే కనుక ఎప్పుడైతే మీరు నియమాలు పాటిస్తారో పొద్దున్నే 4 గంటలకు లేవడం, చన్నీళ్ళతో స్నానం చేయడం, క్రింద పడుకోవడం, వీటన్నిటి వెనకాల కూడా చాలా చాలా సైన్స్ ఉంది. సైన్స్తో పాటుగా స్పిరిచువాలిటీ కూడా ఉంది, సైలెన్స్ కూడా ఉంది. ఇవన్నిటి యొక్క సంగమమే మనకి ఈ మాల యొక్క వాస్తవిక అర్థం. మొట్టమొదట అందరూ కూడా పరమాత్మను ఏమడిగారంటే కనుక కలియుగంలో నేను తరించాలి అంటే ఏం చేయాలి అని. అప్పుడు చెప్పడం ఏం జరిగిందంటే కనుక కలియుగ నామ ఆధార్ హే. ఎప్పుడైనా సరే కలియుగం వచ్చినప్పుడు ఒకవేళ ఒక భక్తుడు నామాన్ని 24 గంటలు గంటలు చెప్పడం కోసం పరమాత్మకి ఏం చేయవలసి వచ్చిందంటే కనుక ఒక వ్యక్తిని ప్రపంచంలో సృష్టించడం జరిగింది. ధన్నా సేట్ ఆర్ గుణాబాయి అనే వాళ్ళిద్దరికి పిల్లలు లేరనమాట. ఎప్పుడు కూడా 24 గంటలు పాండురంగ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడుగుతూ ఉండారు భగవంతుడు ఒక పిల్లవాడిని ఇవి లేకపోతే జీవితం వ్యర్థం అని. ఒకరోజు స్వప్నంలో పాండురంగు కనిపించి ఏం చెప్పాడంటే కనుక చంద్రభాగ నదిలో మీరు వెళ్తే కనుక ఒక పిల్లవాడు దాంట్లో వస్తున్నాడు, మీరు ఆ పిల్లవాడిని తీసుకొచ్చి మీరు పెంచుకోండి అని చెప్పడం జరిగింది. ఆ పిల్లవాడిని తీసుకొచ్చి వాళ్ళు పెంచుకున్నారు. ఆ తర్వాత ఆ పిల్లవాడికి నామదేవ్, ఎందుకంటే భగవంతుల ఆ పిల్లవాడు పుట్టాడు కాబట్టి అతని పేరు నామదేవ్ అని పెట్టారు. ఒకసారి ఏమైందంటే కనుక 5 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆయన ఎప్పుడు కూడా పాండురంగడికి భోజనం నైవేద్యం పెట్టేవాడు. ఒకరోజు బయటికి వెళ్ళవలసి వచ్చి వాళ్ళ ఆవిడతో ఏం చెప్పాడంటే ఈరోజు మన పిల్లవాడితోటి పాండురంగడికి నైవేద్యం పెట్టించడానికి పంపించు అని చెప్పి వెళ్ళాడు. నా నైవేద్యం తీసుకువెళ్ళి మందిరంలో కూర్చోబెట్టి ఆ ఆయన పెట్టి నువ్వు తిను స్వామి అని. తనకు తెలియదు భోజనం ఏదైతే తీసుకొచ్చావో అదంతా తినేస్తారో తినరో కూడా అతనికి తెలియదు, ఎందుకంటే చిన్న వయసు వల్ల. తను ఏం చేస్తారంటే కనుక నేను పెట్టకుండా వెళ్తే మా అమ్మ తిడుతుందన్న ఉద్దేశంతో తలని అక్కడే బద్దలు కొట్టుకుని తినకపోతే కనుక నేను ఇక్కడే ఖతం అయిపోతానని చెప్పేసి తను తీసుకొచ్చిన భోజనం అంతా తినేశాడు అనమాట. అప్పుడు తను ఇంటికి వెళ్ళి చూపిస్తే వాళ్ళ అమ్మ ఏమన్నట్టు నిజంగా తిన్నాడా అంటే నిజంగా తిన్నాడు అన్నది. వాళ్ళమ్మ నెక్స్ట్ రోజు వాళ్ళ నాన్నగారికి చెప్తే తండ్రి కూడా ఏం చేశారంటే కనుక మందిరంలో ఒక చోట కూర్చుని చుప్చాప్గా అంటే ఎవరికీ కనపడకుండా ఆ దృశ్యాన్ని చూశాడనమాట. పాండురంగుడు రావడం